సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఏవి స్వామి హాజరయ్యారు. నేడు నిరుపేదలపై జరుగుతున్న హింసలను ఎండగట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు చేతుల మీదుగా అర్హతా పత్రాన్ని అందజేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర కార్యవర్గానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యవర్గానికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు ముఖ్యంగా ఈ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఈరోజు ఇక్కడ తలపెట్టినటువంటి మీటింగ్ ఏమిటంటే, ప్రతి జిల్లాల నుంచి కూడా మాకు దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి కూడా అన్ని రకాలైనటువంటి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అవి ఏమంటే, స్త్రీలపరమైన సంబంధించినవి కానీ, లేబర్ ఇష్యూలో కానీ, బాలకార్మికుల ఇష్యూలో కానీ, ఫ్యాక్టరీలో పొల్యూషన్ ఇష్యూలో కానీ, వివిధ రంగాల సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు సౌత్ ఇండియా డైరెక్టర్గా నేను ఇది మా ఐహెచ్ఆర్ఏ అధిష్టానానికి తెలియజేసిన సందర్భాన వాళ్ళు తెలంగాణకు కూడా ఒక కమిటీ వేస్తే కొంతవరకైనా మనము ఈ పరిష్కారం చేయవచ్చు అనే ఒక మంచి భావనతోని తెలిపేయటం జరిగింది. అందుకు రాష్ట్ర కార్యదర్శిగా మంచినీళ్ళ లక్ష్మణ్ గారిని కూడా సెలెక్ట్ చేసి ఎన్నో దఫాలుగా ఆయన్ని పిలిపించి విచారణ చేసి ఇతడు సరైన క్యాండిడేటా కాదా, అర్హుడు అవుతాడా లేదా అని చెప్పి విచారణ చేసిన తదుపరి మరి ఈరోజు మా సెక్రటరీ జనరల్ ఐహెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో హెచ్ సైపు గారు అక్కడి నుంచి ఆర్డర్స్ పంపించడం జరిగింది. మరి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మంచినీళ్ళ లక్ష్మణ్ వివిధ జిల్లాల వారిగా ప్రతి ఒక్క వర్గం నుంచి ఆలోచించి మరి ఈరోజు కొన్ని జిల్లాల వరకు, అంటే దాదాపు 31 జిల్లాలు కాకుండా కూడా దాదాపు 20-25 జిల్లాలకు ఒక అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకొని మరి ఈరోజు వారికి ఆర్డర్స్ పంపిణీ చేసే కార్యక్రమంలో ఈ కార్యక్రమము చేయటం జరిగింది. మరి ఈరోజు నేను ఎవరైతే ఈరోజు పార్టీని మన ఐహెచ్ఆర్ఏ నుంచి జిల్లాల వారీగా